Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Chandrababu Convoy pet Rai Dadi Asal Jarigindi Ide. Itivala Krishna Jilla Nandigamalo Chandrababu Paryatinchinappudu Gurtu Teliyani Vyaktulu Rala Dadi Chesarani TDP Adhineta Chandrababu Aropincharu. దాడిలో చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ మధుబాబుకు గాయమైందంటూ చూపించారు. దానితో వెంటనే అప్రమత్తమైన పోలీసులు సీనియర్ ఐపీఎస్ అధికారి పర్యవేక్షణలో ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనపై పలు అనుమానాలను అధికారులు వ్యక్తం చేస్తున్నారు. దర్యాప్తులో భాగంగా మెడికల్ టెస్టుకు రావాల్సిందిగా చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ మధుబాబును పోలీసులు పదే పదే కోరుతున్నా ఆయన ముందుకు రాకపోవడాన్ని ప్రస్తావిస్తున్నారు. హైదరాబాద్లోనే ఉండిపోయి మెడికల్ టెస్టుకు రేపు ఎల్లుండి అంటూ కాలయాపన చేస్తున్నారని చెబుతున్నారు. పైగా దాడి జరిగిన వెంటనే స్థానికంగా ఫిర్యాదు చేయకుండా ఆ తర్వాత ఒక కానిస్టేబుల్తో ఫిర్యాదును మధుబాబు పంపించారని పోలీసులు గుర్తు చేస్తున్నారు. చంద్రబాబు పర్యటనలో పోలీసులతో పాటు టీడీపీ వారు మొత్తం వీడియో రికార్డింగ్ చేస్తున్నారు. అలాంటప్పుడు ఆ రాయి ఏ సమయంలో వచ్చి పడిందన్న దానికి సంబంధించి రికార్డు అయి ఉండలేదని చెబుతున్నారు. కానీ అలా రికార్డు కాకపోగా కనీసం ఆ రాయిని కూడా చూపలేదని గుర్తు చేస్తున్నారు. సాధారణంగా రాయి తగిలితే గాయం చుట్టూ వాపు కూడా వస్తుందని, మధుబాబుకు మాత్రం అలాంటి వాపు లేదని పోలీసుల వర్గాలు చెబుతున్నాయి. రోడ్డు షోలో పొరపాటున చెట్టు కొమ్మ కానీ వాహనానికి ఏర్పాటు చేసిన పైపులు బోల్టులు తగిలి ఉండవచ్చునన్న అభిప్రాయాన్ని కూడా పోలీసులు వ్యక్తం చేస్తున్నారని వైసీపీ మీడియా వెల్లడించింది. అసలు రాయి విసిరి ఉంటే సదరు వ్యక్తిపై అక్కడే పెద్ద సంఖ్యలో ఉన్న టీడీపీ కార్యకర్తలు దాడి చేయకుండా ఉంటారా అని వైసీపీ మీడియా ప్రశ్నించింది. మొత్తం మీద చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ మధుబాబు మెడికల్ టెస్టుకు రాకపోవడం మాత్రం ఆసక్తిగా ఉంది.